రాష్టంలో సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి సచివాలయ ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి రాజగోపాల్రెడ్డి పాల్గొని లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి, వైఎస్ఎంపీపీ కృష్ణారెడ్డి, కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షులు తిరుపాలు, మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, ఎంపీడీఓ భార్గవి, వైద్యాధికారిణి స్వప్న, సర్పంచులు విజయమ్మ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క సచివాలయంలో వందలు వేల మంది వెళ్ళి టెస్టులు చేయించుకోవటం, మెడిసిన్స్ తీసుకోవటం జరిగింది. వాళ్ళు ఒక 3 మంత్స్ క్రితం పెట్టిన ప్రోగ్రాంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచిగా టెస్టులు చేయించుకోవటం, మెడిసిన్స్ తీసుకోవటం జరిగింది. ఈ 2వ విడత ప్రోగ్రాంకి అంటే సేమ్ అదే సిస్టంలో పెట్టడం జరిగింది. అయితే పేషెంట్లు కూడా చాలా వరకు తగ్గినారు అనుకుంటున్నాను నేను. మొదటికి ఇప్పటికీ చాలా తక్కువ మంది పేషెంట్లు వస్తున్నారు. అయినా ఈ విధంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకి తెలిసి మన జగన్మోహన్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కటి దాని విషయంలో ప్రజల ఆరోగ్య సమస్యలు కానీ, వాళ్ళ జీవనోపాధి ఎలా ఉంటుంది ఏమిటి అనే విధంలో కానీ ప్రతి ఒక్కటి ఆయన మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నారు. మహిళల విషయంలో అయితేనేమి, ముసలివాళ్ళ విషయంలో అయితేనేమి, అన్ని విషయాలలో ఆయన మైండ్ పెట్టి ప్రతి ఒక్కటి మనకు అన్ని విధాల సేవలు అందించే పద్ధతులు ఆ విధంగా అరేంజ్ చేయటం జరుగుతుంది. పెట్టిన నవరత్నాలు ప్రోగ్రాం పెట్టినప్పుడే అందరూ నవ్వుకోవటం జరిగింది. నవరత్నాలు ఇన్ని పెడుతున్నాడు ఈయన, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు అనే పద్ధతిలో తెలుగుదేశం వాళ్ళు చాలా మంది ఆలోచించారు. ఈయన ఈ విధమైన ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు, మధ్యలోనే ఆఫ్ చేస్తాడు, ఖచ్చితంగా అపాస్ పాలవుతాడు అని అనుకున్నారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు దివాలా దించాను కదా నేను, ఇంక ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు. అయినా కూడా ఆయన మరి ఎక్కడి నుంచి తెస్తున్నాడో, ఫండ్స్ ఎక్కడ ఏమి ఏ విధంగా చేస్తున్నాడో ఏమో, ఆయన చెప్పిన ప్రతి పథకం మాత్రం ప్రవేశపెడుతున్నాడు. ఈ విధమైన సర్వీస్ చేసే ముఖ్యమంత్రి ఇండియాలో ఎక్కడా కనిపించరు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పథకం కూడా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే పద్ధతిలోనే ప్రతి ప్రోగ్రాము ప్రతిదీ ప్రవేశపెడుతున్నాడు. కాబట్టి మనం రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఇక్కడ ఉదయగిరికి ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నాము. మీరు అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటు గుర్తు మీద వేసి మా ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైటికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.